అనగనగా పిట్టపురమని గ్రామంలో బాలయ్య అనే పండితుడు ఉండేవాడు. అతడు అరచేయి చూసి అందరికి భవిష్యత్తు చెప్పేసేవాడు. అతను చెయ్యి చూసి మనిషి మనస్తత్వం ఎటువంటిది, ఆ మనిషికి లోగడ ఏమేమి జరిగింది, ముందు ఏం జరగబోతోంది చూసినట్టు చెప్పేవాడు. అందుకే ఆ ఊళ్ళో వారంతా వచ్చి బాలయ్యకు తమ అరచేయి చూపించుకునేవారు. దాంతో ఆ చుట్టుపక్కల హస్త సాముద్రికంలో నన్ను మించిన వాళ్లు లేరని అహంకారంతో ఉండేవాడు బాలయ్య. హస్త సాముద్రికమే వృత్తిగా పెట్టుకుని బతికేవారంతా బాలయ్య పేరు ప్రతిష్టలు విని అతనికి భయపడి పిఠాపురం గ్రామ ఛాయలకు కూడా వెళ్లేవారు కారు. ఒకవేళ ఎవరన్నా పొరపాటున వస్తే బాలయ్య వాళ్లను 10 మందిలో నిలబెట్టి వాదోపవాదాలు చేసి 3 చెరువుల నీళ్లు తాగించి మరీ గ్రామం నుండి బయటికి పంపించేవాడు. బాలయ్య సంగతి తెలియక జోగయ్య అనే యువకుడు పిఠాపురం వచ్చాడు. అతడు కూడా హస్త సాముద్రికం చెప్పడంలో నేర్పరి. అన్ని ఊళ్ళు తిరుగుతూ హస్త సాముద్రికం చెప్పి జనమిచ్చే డబ్బుతో పొట్టపోసుకునేవాడు జోగయ్య. జోగయ్యలా తిరుగుతూ తిరుగుతూ చేతులు చూసి ప్రశ్నలు చెబుతానంటూ పిఠాపురానికి వచ్చాడు. జోగయ్య ఊళ్ళోకి వచ్చేసరికి రచ్చబండ వద్ద బాలయ్య ఊరి పెద్దలతో లోకాభిరామాయణం చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు. జోగయ్య కూడా చేతులు చూసి జాతకాలు చెబుతాడని తెలియగానే, ఏవయ్యా నువ్వు హస్త సాముద్రికం చదివావా? ఇంతకీ నువ్వు ఏ ఏ గ్రంథాలు చదివావు? నీ గురువు ఎవరు? హస్త సాముద్రికంలో ఏ ఏ విభాగాలు నీకు తెలుసు? అసలు నీదేవూరు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. అయ్యా, నేను హస్త సాముద్రిక శాస్త్రం చాలా కొద్దిగా చదివాను. నాకు తెలిసింది చాలా తక్కువ. నాకు తెలిసినంత మేరకే చేతులు చూసి ప్రశ్నలు చెప్పి పొట్టపోసుకుంటున్నాను. ఇక ఊరా, పుట్టి పెరిగిన ఊరు ఏనాడో వదిలేశాను. ఎక్కడ పొట్టగడిస్తే అదే నా ఊరు అని చెప్పాడు జోగయ్య వినయంగా. అతని అనుకువ చూసి బాలయ్య మరింత రెచ్చిపోయాడు. నీ మిడిమిడి జ్ఞానం చూసి ఈ ఊళ్ళో వాళ్ళు డబ్బులిచ్చేటంత వెర్రివాళ్లు కారయ్యా. నా సంగతి నువ్వు వినలేదు కాబోలు. హస్త సాముద్రికంలో అందడేసిన వ్యక్తిని నేనుండగా నీకు ఈ ఊళ్ళో మంచి నీరు కూడా పుట్టదు. అందుచేత మరో ఊరు చూసుకో అని నిష్ఠూరంగా అన్నాడు. బాలయ్య మాటలు విన్న జోగయ్యకు చాలా కోపం వచ్చింది. బాలయ్య అహంకారాన్ని అణచకుండా వెళ్లకూడదని మనసులో నిశ్చయించుకున్నాడు. అయ్యా, మీరు గొప్పవారి కావచ్చు, నేను కాదనను. కానీ మీరు నన్ను చూడటం ఇదే మొదటిసారి. నా గురించి మీకేం తెలీదు? అలాంటప్పుడు ఏ ఆధారము లేకుండా నన్నెలా తీసి పారేస్తారు? ప్రతిభా పాఠవాలు తెలిసేది పరీక్షలు కదా, మీకు నాకన్నా ఎక్కువ తెలిసినట్టుగా ఎలా చెప్తారు? అక్కడ చేరిన వారంతా జోగయ్య చెప్పింది సబబేనని, ఇద్దరూ వాళ్లెరగని మనిషి చెయ్యి చూసి ఆ మనిషి గురించి చెప్తే ఎవరు చెప్పింది సరిగా ఉందో తెలిసిపోతుందని అన్నారు. వాళ్లు అలా మాట్లాడుకుంటూ ఉండగా అటుగా పొరుగూరి మోతువరి సుబ్బయ్య వచ్చాడు. రచ్చబండ దగ్గరకు ఆయనను పిలిచి, అయ్యా ఇక్కడ ఒక చిన్న పరీక్ష జరుగుతోంది, మీరు ఒక్క క్షణం ఇలా వచ్చి మీరిద్దరికీ మీ చెయ్యి చూపండి. సుబ్బయ్య వాళ్ల దగ్గరికొచ్చి చెయ్యి చాచాడు. బాలయ్య అతని చెయ్యి చూసి, అయ్యా ఇది పరీక్ష కాబట్టి నేను ఉన్న మాట చెప్పక తప్పదు. మీకు ధనం చాలా ఉంది, కానీ మీకు పిసిలితనం ఎక్కువ. అంతేకాక మీ ఇంట్లో ఆడపెత్తనం, మీరు మీ భార్య ఎలా చెబితే అలా నడుచుకుంటారు అంటూ అన్నాడు. అప్పుడు సుబ్బయ్య మండిపడి, తెలిసి తెలియని మాటలు నాకు చెప్పకండి, నన్ను అవమానించడానికే పిలిచారు అని గట్టిగా అన్నాడు. అప్పుడు జోగయ్య, ఆగ్రహించకండి, కొందరు హస్త సాముద్రికమంతా తమకే తెలుసునని ఏదేదో మాట్లాడతారు, దయచేసి నన్ను కూడా మీ చెయ్యి చూడనివ్వండి. సుబ్బయ్య శాంతించి తన చెయ్యిని జోగయ్యకు అందించాడు. అప్పుడు జోగయ్య, ఈయన అరచేతిలో అదృష్టం తిష్టవేసింది. ఈ చెయ్యి సాక్షాత్తు లక్ష్మీపుత్రుడిదని చెప్పాలి. ఈ చేతిరేఖలు చాలా గొప్ప ఉదార స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఎంతటి వారైనా ఈ వ్యక్తి ముందు నిలబడలేరు. పూర్వజన్మ సుకృతం వల్ల భార్య చాలా అనుకూలవతి. ఆ మాటలకు సుబ్బయ్య తెగ పొంగిపోయి, శభాష్, నా సంగతంతా ఉన్నదిన్నట్టుగా చెప్పావు. అయినా చెయ్యి చూసి చెప్తే ఇలా చెప్పాలి గాని పుల్ల విరుపుగా మాట్లాడి మనసు కష్టపెడితే ఇలా? జోగయ్య సుబ్బయ్య చేతిలోకి చూస్తూ, మీరు నా శాస్త్ర జ్ఞానాన్ని మెచ్చుకుని నాకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. ఆయన మీరు దానకర్ణులు, మీ దాతృత్వం అందరికీ తెలిసిందే కదా. ఆ మాటతో సుబ్బయ్య గతుక్కుమన్నాడు. జోగయ్య అది చూసి, కొంపతీసి నేనేమైనా తప్పు చెప్పానా ఏంటి, ఎందుకలా చూస్తున్నారు అంటూ అడిగాడు. అప్పుడు సుబ్బయ్య తమాయించుకుని, అబ్బే అదేం లేదు, నా మనసులో మాట కూడా మీకెలా తెలిసిందా అని ఆశ్చర్యం వేసిందంతే అని తన వేలికి ఉన్న బంగారు ఉంగరం తీసి జోగయ్యకిచ్చి
తన దారిన తను వెళ్లిపోయాడు. జనమందరూ జోగయ్యని రకరకాలుగా పొగిడి అతడే పరీక్షలో నెగ్గినట్టు ప్రకటించారు. బాలయ్య ముఖం మాడిపోయింది. అప్పుడు జోగయ్య వారితో, నిజానికి ఈ బాలయ్య గారు హస్త సాముద్రికంలో చాలా గట్టివారు, కానీ అహంకారంతో అందరినీ తీసి పారేస్తుంటారు. దాన్ని పక్కన పెడితే ఆయనను మించిన వారుండరు అని చెప్పి వెళ్లిపోయాడు.